క్షేత్రములు అనడానికి కూడా లేదు, స్థానములే. క్షేత్రములు అంటే అక్కడ తపశ్శక్తితో ఎవడో భగవంతుని కూర్చోబెడితే క్షేత్రం అవుతుంది. స్థానం అంటే భగవంతుడు తనను తాను తిరుగుతున్నాడు ఇప్పటికీ కూడా. అందుకు హనుమన్ నివాస స్థానములు ఇవేంటంటే, కుండినం నామ నగరం, శ్రీభద్రం కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం, గంధమాదనం, బ్రహ్మావర్తపురంచైవ నైమిషారణ్యమేవ చ సుందరం నగరంచైవ రమ్యం శ్రీ హనుమత్పురం. ఏతాని వాయుపుత్రస్య పుణ్యస్థానాని నిత్య సహా యస్మరేత్ ప్రాతరుత్థాయ భుక్తిముక్తి చ విందతి సాయంకాలే పఠేన్నిత్యం చోరభూతాదికాన్ జయేత్. ఇది శాస్త్రంలో చెప్తున్నటువంటి విషయం. ఈ 15 నామాలు ఎవరు నిత్యం కీర్తిస్తారో వారికి ప్రాతకాలంలో లేస్తూనే 15 నామాలని అంటే భుక్తి ముక్తి కూడా లభిస్తాయి. భుక్తి అంటే భోగము, ముక్తి అంటే మోక్షం. అదేవిధంగా సాయంకాలం కానీ పఠనం చేసినట్లయితే చోర భూత ప్రేతాది భయములు తొలగుతాయి అని వివరించారు. ఈ 15 నామములు మరొక్కసారి పేర్లు చెప్పుకుందాం. కుండినం, శ్రీభద్రం, కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం, గంధమాదనం, బ్రహ్మావర్తపురం, నైమిషారణ్యం, సుందరం, శ్రీ హనుమత్పురం. ఇలా చెప్పబడుతున్నటువంటి దివ్యమైన క్షేత్రముల్లో సుందర నగరం అని ఒకటి ఉన్నది. సుందర నగరం దివ్యమైన ఒక నగరం, దానికి అధిపతి కనుకే సుందర హనుమంతుడిని పేరుట. ఇది ఒక విశేషమైన అంశం. అయితే ఇందులో మనం పరిశీలించినట్లయితే స్వామివారివి నైమిషారణ్యమే వచ్చా అని ఒకటి ఉన్నది. ఇప్పుడు చదివిన పేర్లు ఇప్పుడు ఏ పేర్లతో ఉన్నాయో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అనేక పేర్లు మారిపోయాయి. మన కళ్ళ ముందే మొన్న మొన్నటి వరకు ఒక పేరు ఉన్నది, పరాయి వాళ్ళ దాడులతో పేర్లు మారిపోవడం మనకు తెలుసు, అవునా లేదా? భాగ్యమతి అనేటువంటి ఒక జగదంబ ఉండడం వల్ల భాగ్యనగరం అయితే అది కాస్త ఇప్పుడు ఏ పేరుతో చెప్పబడుతుందో మనకు తెలుసు. అసలు మన పరాశక్తి అక్కడ ఉండడం వల్ల పేరు వచ్చిందని మర్చిపోయాం మనం. అంతేకాదు చండీఘర్ పేరు మిగిలింది, అక్కడ చండీదేవి ఉంది. అక్కడ కూడా పరాయి వాళ్ళు వచ్చిండే పేరు ఇప్పుడు తీసేసేవారు. అలాగే బంగ్లాదేశ్లో ఢాకా అనే దేవి ఉంది, ఇప్పుడు అదంతా పరాయి ఆక్రమణమే, మన దేశము కాదు అనే భావం మనకు కలుగుతుంది. ఏం చేస్తాం, ఇలా అనేకములు ఇతరులు ఆక్రమించడం వల్ల పేర్లు మారిపోయాయి, కాలగతిలో వేరే వేరే పేర్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అవి ఏ పేర్లతో ఉన్నాయనేది పట్టుకోవడం కొంచెం కష్టం. కానీ కొందరు పెద్దలు మాత్రం వీటికి పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేశారు, కొన్నిటికి మాత్రం తెలియదు. ఉదాహరణ కాంభోజం చెప్పచ్చు, ఇప్పుడు ఎక్కడుందో కాంబోడియా అని మనం అంటున్నది కాంభోజం, కానీ ఇప్పుడు మన దేశంలో లేదు. హనుమంతుడు అక్కడ ఉంటాడు. పంపాతీరం మనకు తెలుసు, పంపానదీ తీరంలో స్వామి ఉంటాడు. ఈ చంద్రకోణం మొదలైన మనకు తెలియదు. గంధమాదనం తెలుసు, గంధమాదనం స్వామి యొక్క స్థానం. ఇది ప్రధానంగా మనకి బదరీ కేదార్ల దగ్గర గంగా యమునులు ఉంటాయి, అక్కడ ఉంటాడు. అక్కడే సిద్ధాశ్రమం ఉంది. ఈ సిద్ధాశ్రమంలో వశిష్ఠాది మహర్షులు వేల కొలది సంఖ్యలో నేటికి అందరూ సిద్ధపురుషులు మహర్షులు ఉంటారు. ఎన్ని యుగాలైనా అది దివ్యముగా మార్పు చెందకుండా ఉంటుంది. ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి మహాత్ములే ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నటువంటి మహాత్ములు. వాళ్ళనే గంగా యమునియోర్ మునిభ్యశ్చ నమః అని ప్రతి సంధ్యాకాలంలో మనం నమస్కారం చేసుకుంటాం. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి ఈ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి సిద్ధాశ్రమం ఉంది, వామనావతార కాలం నుంచి సిద్ధాశ్రమం ఉంది, నేటికి ఉందండి సిద్ధాశ్రమం. కొందరు పాశ్చాత్య యోగులు కూడా సిద్ధాశ్రమం గురించి పుస్తకాలు వ్రాశారు, అది విశేషమైన అంశం. ఈ సిద్ధాశ్రమంలో అనేక మంది సిద్ధపురుషులు ఉంటారు. ఈ సిద్ధాశ్రమ సమీపంలోనే గంధమాదన పర్వతం ఉంది, ఇది బదరీకి సమీపంలో ఉంటుంది. మామూలుగా టూరిస్ట్ బస్సులు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఇంత ప్యాకేజీని కట్టే వాళ్ళకి దొరకదు అది. ఎందుకంటే వీళ్ళు అంత సాహసాలు చేయలేరు, అలా తిరగలేరు. కాసింత చలిగాలి కొడితే తట్టుకోలేం, ఒక పూట కరెంటు పోతే బ్రతకలేము మనం. అలాంటి దుర్గమమైనటువంటి అరణ్యాల్లోకి వెళ్ళగలిగితే, ఆ వెళ్ళిన వాడు కూడా సాధకుడైతే, అక్కడున్న మహర్షుల అనుగ్రహం లభిస్తే హనుమంతుడి దర్శనం చేయవచ్చు. అది మహాకష్టం. భీముడే పాండవుల కాలంలో భారతంలో భీముడే గంధమాదన పర్వతం వైపు వెళ్ళినప్పుడు ఆయనకు హనుమంత దర్శనమే దుర్లభమైంది. అసలు గంధమాదనానికి వెళ్ళినప్పుడు పాండవులే సరిగ్గా వెళ్ళలేకపోయారు ఆ మార్గాలకి, అంత దుర్గమముగా ఉండేది అప్పుడు. అప్పుడు ఘటోత్కచుడి సాయంతో పాండవులు వెళ్ళారు అని మనకి భారతం చెప్తుంది. ఇక్కడ వాళ్ళు సాయం కావలసి వచ్చింది ఎవరికి, భీమాదులకు కూడా. ఇది ఆలోచించవలసింది, ఇంకా సామాన్యుల విషయం చెప్పదు కదా. అందుకు మనం చూసే బదరీ కేదారు టూరిస్టు బస్సులు తీసుకెళ్తే అది ఇంత మాత్రమే. మనం చూడలేని ప్రాంతములు చాలా ఉన్నాయి, వాటిలో ప్రవేశించాలన్నా దానికి ప్రత్యేకమైన సాధన చేయాలి. అక్కడున్న ఒక సిద్ధభూములు చూడాలంటే దానికంటూ ఒక సాధన చేయాలి. ఒక సిద్ధపురుషుని చూడాలంటే కనీసం 5 ఏళ్ళు తపస్సు చేయాలండి. ఒక సిద్ధపురుషుని చూడాలంటే, ఒక సిద్ధపురుషుణ్ణి చూడాలంటేనే 5 ఏళ్ళు తపస్సు చేయాలంటే ఇంకా దేవతా దర్శనంకి ఎంత చేయాలో ఆలోచించుకోండి. అందుకే అంత తేలిక కాదు. లేదని చెప్పడం చాలా తేలిక,
ఉన్నదని నమ్మడం మరీ కష్టం, నమ్మిన దాన్ని దర్శించడం మరీ మరీ కష్టం అని తెలుసుకోండి. ఇక్కడ లేదని చెప్పడానికి అందరూ సిద్ధమే, ఉందని నమ్మడానికి కొందరు, ఉన్నదాన్ని దర్శించే వాళ్ళు ఏ కొందరు. దానికి బాగా సాధన కావాలి. అలాగా 5 ఏళ్ళు సాధన చేసి సిద్ధాశ్రమంలోకి ప్రవేశించిన ఒక ఆయన అక్కడ చూసిన అనుభూతులను గ్రంథముగా రచించినది చదివే భాగ్యం నాకు లభించి ఆ అనుభూతులు మీ దగ్గర చెప్తున్నా. ఇక్కడ అలా ఉంటాయి. మనకు మామూలు కంటికి కనబడే మహాప్రపంచం చాలా ఉన్నది. ఈ సిద్ధభూములు ప్రధానంగా అక్కడ సిద్ధాశ్రమం ఉంటే దాని ప్రక్కనే గంధమాదనం ఉన్నది. ఆ గంధమాదనంలో మహాసిద్ధుడైన హనుమస్వామి ఎప్పుడు ఉంటాడు. భీముడికి దర్శనం ఇచ్చాడు ఆయన. ఎందుకు? వాళ్ళకి నాన్నగారు ప్రధానమైన ఆయన ఒకడు వాయుదేవుడు, అందుకు అనుగ్రహించాడు. అది కూడా అసలు రూపం చూపించలేదండి, కేవలం ఒకనొక మామూలు వానర రూపంగా కూర్చున్నాడు మహానుభావుడు. భారతంలో అక్కడ దర్శనమిస్తాడు. అసలు హనుమంతుడు రామాయణంలోనే ఉన్నాడు అనుకుంటాం. అసలు భారతంలో ఆయన లేకపోతే విజయమే లేదు. ఇంకా చెప్పడానికి ఏమున్నది? హనుమంతుడు ఆ త్రివద్ర ఔధ్వజాభిరాజై, ఆయన ధ్వజం ప్రకాశించకపోతే విజయమే లేదు. పైగా అభయం ఇచ్చాడు పాండవులకి, నేను ధ్వజంపై ఉండి మీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శివకేశవులు కలియండి ఎప్పుడు విజయమే రాదు. శివాంశ లేకపోతే అసుర సంహారం జరగట్లేదు. ఇది రహస్యం. దుష్టక్షయం కావాలంటే శివాంశం ఉండాలి. రామాయణంలో బాధ లేదు, ఆయనే తిరిగాడు. ఏ బాధ లేదు, రాముడికి పని సులభం అయిపోయింది. కృష్ణావతారంలో వచ్చింది చిక్కు, మొత్తం అందరిని కొట్టాలి. కృష్ణుడు అనేక రాక్షసుల్ని సంహరించాడు, కంసుడు మొదలుకుని రాక్షసాంశ కలిగిన వాళ్ళందరినీ. కానీ వాళ్ళని విడివిడిగా కొట్టాడు. జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడు కూడా కొద్దిమంది అక్షౌహిణులు. ఇప్పుడు అలా కాదు, పెద్ద యుద్ధం కురుక్షేత్రంలో కొడితే పెద్ద దెబ్బే. ఇది కొట్టాలి అంటే శివ సహాయం చాలా అవసరం. అందుకే శివుడు ఎక్కడ కూర్చుంటాడు? ధ్వజం మీద ఉన్నానన్నాడు ఆయన. కనుక రామావతారంలో విష్ణువుకి ఎంత సహకరించాడో కృష్ణావతారంలో అంతే సహకరించి ధ్వజంపై ఉన్నాడు. ఈ ధ్వజంపై ఉండాలి అంటే పాండవులకి భక్తి ఉండాలి, వాళ్ళని స్వామి అనుగ్రహించాలి. భీముడు హనుమద్ అనుగ్రహం పొందాడు. వనవాస సమయంలో గంధమాదన పర్వతం వైపు భీముడు వెళ్ళినప్పుడు హనుమ దర్శనం ఎలా జరిగిందో చాలామందికి తెలిసిన గాథేగా. చూడ్డానికి సామాన్య వానరుల్లో ఉంటాడు, తోకపరిచేట అక్కడ విశేషంగా. ఆ తోకపరిచి ఎందుకు కూర్చోవాలండి అంటే కొన్ని పరీక్షలు, కొన్ని అర్హతలు కావాలి దేనికైనా. హనుమంతుడు అసలు స్వరూపం చూడాలంటే భీముడికి కూడా కొంత పరీక్ష పెట్టాలి, అతని యొక్క శక్తిని కొంత లాగాలి బయటికి. అప్పుడు కానీ, ఎందుకంటే తపస్సు చేస్తే కానీ భగవంతుడు కనబడ్డు. తపస్సు అంటే శక్తిని క్షయం చేయడమేగా, ధారపోయడమేగా. ఇప్పుడు భీముడు తన తపస్సుని ధారపోయాలి, తన శక్తిని ధారపోయాలి. అది కేవలం పరీక్ష మాత్రమే కాదు. అందుకు తోక అడ్డం పెట్టాట, తోకను తీయమన్నాడు ఆయన, తీయలేదు. ఎందుకంటే మహాత్ములు కొన్ని దాటరండి, పువ్వుల మీద, బంగారం మీద, పళ్ళెం మీద, పడుకున్న వ్యక్తుల మీద దాటరాదు. ఇవన్నీ కూడా అలా కాళ్ళు చాచిన వాళ్ళు వీటికి దాటరాదు. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ సంప్రదాయాలు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అవి చెప్పినా పెద్ద ఉపన్యాసాన్ని వింటాం. ఒకప్పుడు మామూలు విషయాలు అవన్నీ, ఇప్పుడు అవి చెప్పడానికి కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. అలాగా తోకల మీద వాటి మీద దాటరాదు, భీముడి సంప్రదాయం. అందుకు తోక తీయ అన్నట్ట, పెద్దవాడిని అయిపోయిన నేను తీసుకోలేను అన్నట్టు. పోనీ మానుష భాషలో మాట్లాడుతున్నప్పుడైనా ఈయన ఎవడో అని ఆలోచించాలి కదా. అహంకారం ఆలోచించినప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే మనకు బుర్ర ఉంది, ఎందుకు ఆలోచించట్లేదు? అహంకారం ఇది చాలా ప్రమాదం అండి. అంటే భీముడు అంతటి వాడైనా కాస్త ఉంటుంది మరి. ఆయన తోక నువ్వే తీసుకో అన్నట్ట ప్రయత్నించాడు. ఈ కోతి తోక తీయడం ఎంతసేపు? నాగాయుత బలుడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమునికి ఎంతసేపు అండి? ఆ మాత్రం కదిపెట్టి, ఆ మాత్రం కదిపితే లాభం లేదు. తన 2 భుజాలు కలిపి తన యొక్క 10,000 ఏనుగుల బలాన్ని అక్కడ ప్రయోగించాడు, లాభం లేకపోయింది. అప్పుడు అనుకున్నాడు, నేను తిరుగుతున్నది సామాన్యమైన స్థలము కాదు. మహాభారతంలో అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. నేను తిరుగుతున్నది సామాన్యమైన స్థలం కాదయ్యా, ఇదేదో అద్భుతమైన స్థలం. ఎందుకంటే ఋషులు, మహాత్ములు, దేవతలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా తిరుగుతారు? 2 రూపాలు తిరుగుతారటండి. ఒకటి అగోచరంగా తిరుగుతారు, అంటే కంటికి కనబడరు. 2వది ప్రచ్ఛన్నముగా తిరుగుతారు అన్నారు. ప్రచ్ఛన్నము అంటే చూడ్డానికి అతి సామాన్యంగా కనబడతారు, పోల్చుకోలేదు. అది ప్రచ్ఛన్నముగా తిరగడం. అంతేగాని అవతలవాడు పోల్చుకోవడానికి మంచి యూనిఫారం పెట్టుకుని, మరొక బ్యాడ్జ్ పెట్టుకుని మధ్య మధ్యలో చూపిస్తూ ఇలా తిరగరు మహాత్ములు. తెలుసుకోండి, మహాత్ములకు యూనిఫారాలు ఉండవు. పైగా వాళ్ళు ఎక్కడ మనం పోల్చుకుంటామో అని మనం పోల్చుకోలేని విధంగా పిచ్చి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. సామాన్యం కాదు. తులసీదాసు హనుమంతుడు బిచ్చగాడు రూపంలో వచ్చి రామాయణం వింటూ ఉంటే దర్శనమిచ్చాడు. ఒక బిచ్చగాడు ఎక్కడో మూల కూర్చున్నాడు, అంతేగాని డొనేషన్ ఇచ్చామని మొదటి రోలో కూర్చోలేదు హనుమంతుడు. ఎక్కడో కూర్చున్నాడు చిట్ట చివరికి, ఎక్కడో చివరికి. ఆ పోల్చుకోలేపడిన ఒకనొక బ్రహ్మరాక్షుడి సహాయంతో అక్కడ కూర్చునే బిచ్చగాడే హనుమంతుని సైగి చేసేట బ్రహ్మరాక్షి తులసీదాస్కి. అప్పుడు వెళ్ళి పట్టుకున్నట్ట బిచ్చగాడి గాళ్ళు, అరే అరే నన్ను ముట్టుకుంటావేంటి, నన్ను ముట్టుకుంటే నువ్వు మైలు పడతావు అన్నట్ట.
నిన్ను పట్టుకోవడమే మహాకష్టం స్వామి, నువ్వు దొరికేవి నాకు అదే చాలంటే అప్పుడు తన అసలు స్వరూపాన్ని దర్శింపజేశాడు తులసిదాస్ గారు. కనుకనే మహాత్ములు దేవతలు ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉంటారు, మనకంటే అల్ప ఉపాధులుగా దర్శనమిస్తారు, అప్పుడు మనం పట్టించుకో అదే వాళ్ళకి కావాల్సింది అంతే. అలాగే క్షేత్రాల్లో ఎక్కడ తిరుగుతున్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఏ రూపంలో ఎవడు కనబడతాడో తెలియదు, కనుక ఏ ఒక్కరిని ఏమి నిందించకుండా క్షేత్రంలో తిరుగుతున్నంతసేపు ఈ భంగిమలో తిరిగితే చాలా మంచిది. ఎవడెక్కడ కనబడతాడో తెలియదు, వాడు నమస్కారం పెడితే వాడొక్కసారి మనం వాడిని చూడకపోయినా వాడు మనల్ని చూస్తాడు కనుక మన బతుకులు ధన్యమైపోతాయి. అని క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటే చాలు, వాళ్ళ చూపులు మన మీద పడతాయండి, ఏ రూపాలతో తిరుగుతారో తెలియదు. అందుకు అగోచరంగానూ ఉంటారు ప్రచ్ఛన్నముగాను ఉంటారు, అందుకే రెండు రూపాలుగా ఉంటూ ఉంటారు, అయితే అగోచరం లేకపోతే ప్రచ్ఛన్నం. అందుకు అడుగడుగున వాళ్ళు ఉన్నారన్న స్పృహతో మనం తిరుగుతూ ఉండాలి. మీరు ఒకరి ఇంటికి వెళ్ళారు, గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటే ఎవరు వచ్చి లోపల గురువుగారు ఉన్నారండి అంటే సైలెంట్ అయిపోతారు. లోపల గురువుగారు ఉన్నారంటేనే సైలెంట్ అయిపోయారే, అలాంటి గురువులు వేల కొలది ఇక్కడ తిరుగుతున్నారు, ఇప్పుడు ఎలా ఉంటారో ఆలోచించారు, ఎంత శ్రద్ధగా ఉండాలో ఇక్కడ. అందుకే క్షేత్రములు ఎందుకు తిరిగేటప్పుడు ఉండవలసినటువంటి మనస్థితి అది. ఇంటికి వెళ్ళారు, గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటే ఎవరు వచ్చి లోపల గురువుగారు ఉన్నారండి అంటే సైలెంట్ అయిపోతారు. లోపల గురువుగారు ఉన్నారంటేనే సైలెంట్ అయిపోయారే, అలాంటి గురువులు వేల కొలది ఇక్కడ తిరుగుతున్నారు, ఇప్పుడు ఎలా ఉంటారో ఆలోచించారు, ఎంత శ్రద్ధగా ఉండాలో ఇక్కడ. అందుకే క్షేత్రములు ఎందుకు తిరిగేటప్పుడు ఉండవలసినటువంటి మనస్థితి అది. అలాగా స్వామి ఆ ప్రచ్ఛన్నముగా కనబడగానే భీముడు అంతటి వాడు మోహితుడయ్యాడు. కానీ అతడికి సంస్కారం ఉంది. భీముడు సామాన్యుడు కాదండి, కేవలం ఒంటి బలమే కాదు, ఆయన అనుష్ఠాన పరుడు, యోగి, ఉత్తమమైన వంశంలో పుట్టినవాడు, కృష్ణ భక్తుడు. భీముడు సామాన్యుడు కాడు, పాండవులు అందరూ కృష్ణ భక్తులు, యోగులు, నిత్య అనుష్ఠాన పరుడు, సామాన్యులు కాదు కదా. అలాంటి భీమసేనుడు ఒక్కసారి ఆలోచించాడు, ఇక్కడ మహాత్ములు తిరుగుతుంటారే, యోగులు తిరుగుతుంటారే, ఇతను ఎవడో యోగియో దేవతయో అయి ఉంటారు, నాకు బుద్ధి చెప్పడానికి వచ్చాడు అనుకున్నాడు. ఆఖరికి ఎప్పుడు శరీర బలం అంతా పడిపోతాయి, ఆ తోక పట్టుకుని తన బలం అంతా ధారపోసాడు, తపస్సు అయిపోయింది. అప్పుడు పశ్చాత్తప్తుడై, స్వామి నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు ఎవరో నన్ను క్షమించి నీ స్వరూపాన్ని చూపించు అంటే తన అసలైన స్వరూపాన్ని కాంచనాద్రి కమనీయ విగ్రహాన్ని దర్శింపజేశాడు హనుమస్వామి భీమునికి. అప్పుడు భీముడు ఆనంద పరవశుడై స్తుతించట. స్తుతించిన తర్వాత భీముడు ఒక కోరిక కోరుకున్నాడు, స్వామి సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు నువ్వు సముద్ర లంఘనం చేయడానికి ముందు వానరుల ప్రార్థన మేరకు, జాంబవంతుడి యొక్క ప్రార్థన మేరకు నీ స్వరూపాన్ని పెంచేవని నేను విన్నాను. అంటే అప్పటికి రామాయణం చదువుకునేవారు పాండవులు, మార్కండేయుడు చెప్పాడంటే రామాయణం పాండవులకి చిత్రం. అప్పటి నుంచి నాకు కుతూహలం కలిగింది, ఆ రూపాన్ని చూడాలి. ఏ రూపం? సముద్ర లంఘనం చేయడానికి పెరిగేవే ఆ రూపం చూడాలనుంది. అంటే ఆది నాటి రూపం, త్రేతాయుగంలో అప్పుడు చూపించిన రూపం, ఇప్పుడే సాధ్యమవుతుందా? అసలు నీకు యుగాలంటే తెలియవు కదా, యుగాలంటే ఏంటి చెప్తాను వినప్పుడు, కృతయుగం అంటే ఏమిటి, త్రేతాయుగం అంటే ఏమిటి, ద్వాపర యుగం అంటే ఏమిటి, కలియుగం అంటే ఏమిటి చెప్పెట్టు స్వామి అన్ని. అంటే అర్థమేంటి, భీముడిని మాట మార్చి మర్పింపజేద్దామని హనుమంతుడి యొక్క కోరిక. అలా అడుగుతుంటే మాటల్లో పడి భీముడు మర్చిపోతాడేమోనని. భీముడు ధన్యుడు, హనుమస్వామి ఆచార్యుడుగా అద్భుతమైన ఉపదేశం చేస్తాడు. భారతంలో అద్భుతమైన అంశం ఇది. ఆ ఉపదేశం చాలామందికి తెలియదు, కేవలం ఆయన రూపం అక్కడ చూపించాడనే అందరూ అనుకుంటారు. ఉపదేశం అంతా కాలతత్వాన్ని బోధిస్తాడు. అక్కడ యుగములు మారడం అంటే ఏమిటి, ఒక్కొక్క యుగంలో ఎలా శక్తులు ఉంటాయి, ఈ యుగములు మనలోనే ఎలా ఉంటాయి, బయట ఎలా ఉంటాయి, మనలో కూడా యుగాలు ఉంటాయట. కలియుగంలో కూడా మనలో నాలుగు యుగాలు ఉంటాయట. మన బుద్ధి ఎవరు చెప్పకుండానే ధర్మం చేస్తే కృతయుగం. కృతం అంటే చెయ్యబడింది, ఎవడు చెప్పక్కర్లే, నియంతడు నువ్వు సహజంగా ధర్మబుద్ధి కలిగి ఉంటే నువ్వు కృతయుగమే అన్నాడు. ఇక్కడ చెప్తే ముప్పాతిక భాగమే ధర్మం చేస్తూ ఒక పాతిక భాగం అధర్మం చేస్తే అది త్రేతాయుగం, సగం ధర్మం చేస్తూ సగం అధర్మం చేస్తే ద్వాపరయుగం, ముప్పాతిక భాగం అధర్మం చేస్తూ ఎప్పుడో పొరపాటున మొహమాటానికో కాసింత ధర్మం చేస్తే కలియుగం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాలుగు యుగాలు ఎక్కడున్నాయి, మనలోనే ఉన్నాయి. మనలో ఒక్కొక్కప్పుడు కృతయుగం, ఒక్కొక్కప్పుడు ద్వాపర యుగం, మనకే తెలుసు. ఇలాగ యుగములు బయట ఉంటాయి లోపల ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. ఏసీ రూమ్లో కూర్చున్న భయంకరమైన సంఘటన తలుచుకుంటే ఒళ్ళంతా చెమటలు పట్టిందా లేదా చెప్పండి. ఇక్కడ ఉన్నది ఏసీ రూమైనా నీకు చెమటలు వేసవి కాలమే నీకు. అదేవిధంగా బయట ఏ యుగాలున్నా నీ లోపల యుగాల గురించి ఆలోచించు. ఎంత ఆశ్చర్యం, ఇదంతా హనుమంతుడు బోధించిన ఒక అద్భుతమైన తత్వం. దేశకాలాలు బయట ఎలా ఉంటాయో నీ లోపల ఎలా ఉంటాయో, నీ లోపల ఏముందో పరిశీలించు, అలా అంతర్ముఖుడుగా ఇవి బోధిస్తాడు ఆంజనేయ స్వామి అద్భుతమైన తత్వం. శ్రద్ధగా విన్నాడు.
కానీ ఇంత శ్రద్ధగా విని హనుమంతుడు బాధపడింది కదా అంటే బాధపడింది కానీ అప్పటి రూపం చూపిస్తావా అని అడిగాడు. అబ్బాయి మర్చిపోలేదురా బాబుని, ఎంత చెప్పి మరిపింతలు పెట్టినా మర్చిపోలేదు అన్నాడు. ఇక్కడ సరే భర్త వత్సలుడు కదా, అడిగితే కాదనని దైవం హనుమంతుడు, అడిగితే కాదనని దైవం హనుమంతుడు తెలుసుకోండి. హనుమంతుడికి మొక్కితే చాలు, తప్పకుండా సార్థకం చేస్తాడు. అడిగాడు కదా, సరే చూపిస్తాను చూసుకో అన్నంట. అప్పుడు చూపించాడు ఆంజనేయ స్వామి శరీరం క్రమక్రమంగా పెరిగి ఒక మహాద్భుతమైన రూపంగా అతులిత బలదామం స్వర్ణ శైలాభదేహం ధనుజ వనకృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వనరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వతజాతం నమామి. మహామూర్తి దర్శనం అవగానే ఒక్కసారి భీమసేనుడికి ఒళ్ళు పులకించిపోయి మూర్ఛితు రేపెట్టండి స్వరూపం చూడగానే. ఎందుకంటే మహామూర్తిని చూడగానే తట్టుకోలేకపోయాడు. ఎవడు? భీముడు. భీముడు అంతటి వాడు, దృఢమైన శరీరము దృఢమైన చిత్తము కలిగిన భీముడి తట్టుకోలేక మూర్ఛితుడై మళ్ళీ హనుమత్కృప వల్ల సేద తీరి ఆ మూర్తిని చూసి ఒళ్ళు పులకిస్తూ విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఎంత తహతహలాడిపోయాడో, చూస్తున్న ఆనందం చూడలేకపోతున్నటువంటి అశక్తత అటువంటి సంభ్రమంతో స్వామి నీ రూపాన్ని ఉపసంహరించు అనుగ్రహించు అనగానే మళ్ళీ తన స్వరూపాన్ని సౌమ్యం చేసి, నువ్వేమడిగో సీతమ్మని అన్వేషించాలని నేను బయలుదేరినప్పుడు ఎంత అయ్యానో ఆ రూపం చూడాలనుకున్నావు కదా, నువ్విప్పుడు ఏ రూపం చూసి మూర్చిపోయావో దానికి పదింతలుంటుంది ఆ రూపం అని చెప్పట్టు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు చూపించడానికి అడిగినప్పుడు చూపించడానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు అవసరం వచ్చినప్పుడు చూపించిన రూపం అది, నువ్వు అడిగినప్పుడు చూపించినప్పుడు తగ్గింది. తగ్గిన రూపమే నువ్వు తట్టుకోలేకపోయావంటే అప్పటి నా రూపం దీనికి పదింతలు నుండి ఊహించుకో, మళ్ళీ చూపించమని అడగలేదండి భీముడు. దీన్ని బట్టి భగవంతుడు తన అసలు రూపం మనకు చూపించడు, మనం చూడగలిగేది చూపిస్తాడు. ఇప్పుడేదో తెలిసిందిగా ఆ భగవంతుడు ఎందుకు కనబడ్డో, కనిపిస్తే తట్టుకోలేము. మొత్తానికి అక్కడ భీముడు హనుమద అనుగ్రహం పొందుతాడు. అప్పుడు హనుమంతుడు భీముడిని ఆలింగనం చేసుకుంటాడట. ఎంత భాగ్యవంతుడండి ఇక్కడ. ఆయన సోదరుడు అన్నాడు, ఏదో వాయుపుత్రుడు అయినంత మాత్రాన, కానీ రుద్రుడు ఇంక చెప్పడానికి ఏమున్నది. పైగా ఆలింగనం అనే నెపంతో తన యొక్క శక్తిని ప్రవేశింపజేస్తాడు భీముల్లో. ఇది ఒక అద్భుతమైన రహస్య విశేషం. దానికంటే కొంచెం మునిపే మహానుభావుడు అర్జునుడు పరమేశ్వరుని కిరాత రూపంగా సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఆ కిరాతమూర్తిగా వచ్చిన రుద్రుడు అర్జునుడితో యుద్ధం అనే నెపంతో కుస్తీ పడతాడండి. కుస్తీ పట్టినప్పుడు శివాంశ అర్జునుల్లో ప్రవేశించింది. ఇక్కడ హనుమంతుడి యొక్క శివస్వరూపం యొక్క అంశ భీముల్లో ప్రవేశించింది. అది రహస్యం. అందుకే వీళ్ళిద్దరే మొత్తం అల్లల్లాడించారు కురుక్షేత్ర యుద్ధాన్ని. ఎందువల్లంటే వీళ్ళిద్దరిలోనే ఈశ్వర తేజం ప్రవేశించింది. ఇది అనుగ్రహం. అప్పుడు చెప్తాట, ధర్మ ప్రతిష్టాపన కోసమే యుద్ధంలో మీ ధ్వజంపై నేను ఉంటాను అన్నాడు ఇక్కడ. కనుకనే కృష్ణార్జునుల యొక్క ధ్వజంపై ఉన్న హనుమంతుడు కేవలం అర్జున రథానికే కాదు మొత్తం పాండవ సేనకి రక్షకుడుగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మొత్తానికి హనుమంతుడు క్షేత్రంలో ఎందుకు ప్రచ్ఛన్న రూపాలతో ఉంటాడని చెప్పడానికై దీన్ని చెప్పడం జరిగినటువంటి అంశం ఇక్కడ. అలాగా గంధమాధనం మనందరికీ పరిచయం బాగా. కానీ గంధమాధనం చూసిన వాళ్ళు ఎంతమంది? వెళ్ళి ఉందామా? మహాకష్టం. కనుక ఇందులో చెప్పిన గంధమాధనం కష్టం. బ్రహ్మావర్తపురం అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇప్పుడు ఇందులో తెలిసింది ఒక్కటే మనకు బాగా, నైమిషారణ్యమేవచ. నైమిషారణ్యం హనుమంతుడి యొక్క స్థానంలో ప్రధానం. ఇక్కడ స్వామి ఎల్లవేళలా ఉంటాడు చిరంజీవిగా. అలాంటి ఈ క్షేత్రం ముందున్న స్వామివారికి నమస్కారం చేసుకుని మొట్టమొదటిగా హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ జన్మ వృత్తాంతం వింటే చాలు పాతకనాశన అభీష్ట సిద్ధి అన్నారు. ఎందుకంటే ఏ భగవంతుని యొక్క కథను చెప్పాలన్నా ముందు జన్మ వృత్తాంతం చెప్పుకోవాలి. ఇక్కడ హనుమంతుడు ఎప్పటివాడు? ఇది పెద్ద ప్రశ్న. హనుమంతుడు కృతయుగంలో హనుమద్ ఉపాసకులు ఉన్నట్టుగా సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. ఇది ఆశ్చర్యం. అయ్యా, ఇందాక త్రేతాయుగంలో హనుమంతుడు ఉన్నాడు అని రామాయణం చెప్తోంది. ద్వాపర యుగంలో ఉన్నాడంటే ఒప్పుకుందాం. ఎలాగో చిరంజీవి కనుక ద్వాపర యుగంలో కనబడ్డాడు. కలియుగం ద్వాపరం తర్వాత ఎక్కడికి బాధలేదు. ఇప్పుడు వచ్చిందల్లా కృతయుగమే. కృతయుగంలో హనుమంతుడు ఉన్నాడని ఎలా అంటారండి? త్రేతాయుగంలో కదా పుట్టాడు. ఇందుకే ఒక మాట చెప్పుకున్నాం, అవతరించిన వాడు ఆ కాలంలో ఉంటాడు కానీ మంత్రం ప్రతి కాలంలోనూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. మంత్రం ప్రతి కాలంలో ఉంటుంది. ఏ కాలంలో ఎవరు ఉపాసిస్తే ఉపాసించిన వాడికి ఆ మంత్రదైవత అనుగ్రహం ఉంటుంది. కనుక మంత్రములో దేవత ఉంటాడు. మంత్రాన్ని ఎవరు ఉపాసిస్తారో ఆ దేవత వాళ్ళకి కనబడుతుంది. అందుకే పరాశర సంహితలో కృతయుగంలో జరిగిన కథ చెప్తాడు. అది మనం తర్వాత తెలుసుకుంటాం. అప్పుడు స్వామి ఎవరయ్యా అంటే సాక్షాత్ రుద్రుని యొక్క మూర్తుల్లో ఒకడు. రుద్రుని యొక్క మూర్తుల్లో ఒకడైన ఆ హనుమ 5 ముఖాలతో ఉంటాడు, 11 ముఖాలతో ఉంటాడు, 20 భుజాలతో ఉంటాడు. సువర్చలు అనబడే పరాశక్తితో కూడి ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన రుద్రుడు కనుక ఆవిడ అమ్మవారు. అక్కడ అమ్మవారు సువర్చలాదేవి, ఆయన అయ్యవారు.
పరమేశ్వరుడు సాక్షాత్ శివుడు ఆయన, శక్తి ఆవిడ శివశక్తి స్వరూపం. ఇదంతా కూడా ఉపాసనామూర్తిగా ఎప్పుడు ఉంటారు ఇక్కడ, అలా ఉపాసింపబడుతూ ఉంటాడు. అది కృతయుగం కానివ్వండి, ఏ యుగమైనా ఏ కల్పంలో అయినా నా మూర్తి ఎప్పుడు ఉంటాడు. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా మహానుభావుడు అంజనాదేవి పుత్రుడుగా ఉద్భవించి వచ్చాడు. కనుక ఆయన పుట్టుక అనేది ఎప్పుడు చెప్పుకోవాలి మనం? త్రేతాయుగంలో అంజనాదేవికి పుట్టిన పుట్టుకను మనం చెప్పుకోవాలి. మంత్రమూర్తిగా ఎప్పుడు ఉంటాడు కనుక ఆవిర్భావం చెప్పనక్కర్లేదు. కనుకనే హనుమ జన్మ వృత్తాంతం చెప్పాలి అంటే త్రేతాయుగంలో అంజనాదేవికి ఎలాగ ఆయన ఆవిర్భవించాడనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అంశం. అయితే ఆయన అంజనాదేవికి కొడుగ్గా వచ్చినప్పటికీ కూడా అంతకుముందు ఆయన మంత్రాన్ని ఉపాసన చేసిన ఋషులు దేవతలు ఉన్నారే, వాళ్ళు మాత్రం పోల్చారండి మా స్వామి ఇలా వచ్చాడని. అందుకు వాళ్ళు వదలకుండా ఆయన వెంటే తిరిగారు. ఎలా అయితే కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత ఈయన విష్ణువే అని తెలుసుకుని మహామునులు మహర్షులు ఎలా ఆయన వెంట తిరిగారో అదేవిధంగా నారాయణుడు రాముడు అవతరించక శరభంగుడు అగస్త్యుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈయన విష్ణువే అని తెలుసుకుని ఎలా తిరిగారో అదేవిధంగా హనుమంతుని చుట్టూ అలాగా చాలామంది ఆశ్రయించారు. విశేషం ఏంటంటే హనుమంతుడు అవతరిస్తేనే కథ దొరికింది, లేకపోతే కథ మనకి ఎక్కడ ఉంటుందండి? మంత్రశాస్త్రాల్లో ఎలా చెప్పారో అవే చెప్పుకునే వాళ్ళం. హనుమంతుడు అవతరించి కథ నడిపాడు. ఈ కథ నడిపినప్పుడు ఎంత మరొక రూపంతో వచ్చినా ఆయన అసలు మూర్తి మాత్రం మంత్రమూర్తిగా, ఎన్ని మంత్రాలు హనుమంతుడికి ఉన్నాయో అన్ని కలిసిపోయి అవతరించాడు ఆయన. అవతరించి రకరకాల పనులు చేశాడు ఆయన. ఒక చోట వచ్చేటప్పుడు వినయంగా ఉంటాడు, ఒక చోట వచ్చేటప్పుడు మహాప్రతాపంగా ఉంటాడు, ఒక చోట హాస్యం చేస్తాడు. ఇన్ని చేసినప్పుడు హనుమంతుడు రకరకాలకు కనబడ్డాడా లేదా? ఆ కనబడినప్పుడు ఆ మంత్రాల్లో ఉన్న ఒక్కొక్క మూర్తి మెరిసిపోతుంటుంది ఆయనలో, ఇది తెలుసుకోవాల్సి. ఇప్పుడు ఈ కథ మనం వింటాం, ఈ కథ మనం చదువుతాం. చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ కథ జాగ్రత్తగా వింటూ లేదా చదువుతూ లేదా పారాయణ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ మంత్రం ఉపాసన చేసిన శక్తి లభిస్తుందండి. అది మరొక రహస్యం కథ వినడంలో. అంటే కథ జాగ్రత్తగా వింటూ ఉంటే ఆ మంత్ర జపం చేసిన ఫలితం, మంత్ర ఉపాసన చేసిన ఫలితం లభిస్తుంది.